కార్మికునికి యాజమానానికి మధ్య ఏదైనా వివాదం తలపెట్టినప్పుడు రాష్ట్రం భౌతిక తనిఖీ మరియు సాక్ష్యాల సేకరణ చేపట్టాలి. కార్మికులకు అర్థమయ్యే భాషలో చట్టం, అందులో నియమాలు, ఇతర అనుబంధ షరతులు అనువాదించాలి. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు సామాజిక భద్రత లాభాన్ని పొందటానికి తప్పనిసరిగా తన పేరును నమోదు చేసుకోవాలి. ఇందులో కర్మాగారము లేదా ఘన భవనాలు లేదా ఇతర నిర్మాణ పనుల్లో కనీసం 10 మందిలోపు కార్మికులు నియమించినప్పుడు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం యొక్క నివాస స్థలాల్లో పనులకు సంబంధించి ఎటువంటి మినహాయింపు లేకుండా రాష్ట్రం నియమాలు కోడ్ తయారు చేయాలి. BCW సెన్ బృందం నుండి ఖర్చు చేయదగిన పనుల వివరాలను రాష్ట్రం నిర్ణయించుకోవాలి. వేతన కోడ్ కల్పించబడిన అన్ని రక్షణ సదుపాయాలు, సంక్షేమ పథకాలు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి వస్తాయి. ఇందులో ఒక కర్మాగారం లేదా గనుల యొక్క భవన నిర్మాణ పనులు కానీ లేదా లేడీ వ్యక్తుల యొక్క నివాస గృహాలకు కూడా వర్తిస్తాయి. చిన్న తరహా సూక్ష్మ వ్యాపార సంస్థలో 10 మంది కంటే తక్కువ కార్మికులు ఉన్న ఈ కోట్ వర్తిస్తుంది. ఆరోగ్య సంబంధిత పరీక్షలు, వైద్య శిబిరాలు, ఆరోగ్య సదుపాయాలు కల్పించేటప్పుడు రాష్ట్రము వయస్సు మరియు లింగభేదం ప్రమాణంగా పరిగణించకూడదు. జోన్4 కమిషనర్ సింహాచలం గారు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కనకదుర్గ నోడల్ ఆఫీసర్, మహిళా యాక్షన్ CEO కె స్వర్ణకుమార్, ఎం యుగేందర్ రెడ్డి జర్నలిస్ట్, లేబర్ డిపార్ట్మెంట్ ALD ఆఫీసర్ ఎల్లాజీరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ గారు హైదరాబాద్, డి ఇందు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. నా పేరు ఇర్ఫాన్ అండి, నేను యాక్షన్ ఎయిడ్లో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ రీజనల్ ఆఫీస్లో. సో ఈరోజు విశాఖపట్నంలో లేబర్ కోడ్స్ మీద అండ్ లేబర్ కోడ్స్లో వచ్చే ప్రమాదాల గురించి డిస్కస్ చేసేకి ఈ యొక్క మీటింగ్ పెట్టాము. దాంతోపాటు లేబర్ కోడ్స్తో పాటు విమెన్స్ ఇష్యూస్ మీద కూడా వర్క్ చేస్తున్నాము. సో విమెన్స్ ఇష్యూస్, లేబర్ విమెన్ చాలామంది ఉన్నారు మాకు, విమెన్ వర్కర్స్ చాలామంది ఉన్నారు, జస్ట్ లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, డొమెస్టిక్ వర్కర్స్ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, స్ట్రీట్ వెండర్స్ కూడా ఉన్నారు దాంట్లో. సో ఈ నుంచి మేము చాలామందికి వేరే NGOస్ని పిలిచాము. NGOస్ వచ్చారు దీంట్లో, GVMC కమిషనర్ గారు కూడా వచ్చారు, GVMC కమిషనర్ గారు. దాంతోపాటు వేరే స్టేక్ హోల్డర్స్ కూడా గెలవడం జరిగింది. సార్, ఇప్పుడు లేబర్ చేసినట్టు వాళ్ళని వాళ్ళకి ఐడెంటిటీ కార్డు అది ప్రవేశం పెట్టలేదు, చాలా ఇబ్బందులు పెట్టి చాలామంది అడిగి వెళ్ళడం అవుతుందండి మన లేబర్ ఆఫీస్ నుండి. దానిపైన మీ దీన్ని కూడా మీ ఇంట్రెస్ట్ చూపించండి సార్. లేబర్ కార్డ్స్ ఇస్తారు కదా, వాటిపైన మీరు వాళ్ళ గుర్తింపు కార్డు కార్డ్స్ గురించి చాలామంది లేబర్స్కి అవగాహన లేదు. ఈ BOCW యాక్ట్ కింద లేబర్ కార్డ్స్, బిల్డింగ్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్, దాంతో లేబర్ కార్డ్స్ వీళ్ళకు పనిచేసిన వాళ్ళకి అన్ని ఆల్ టోటల్లో లేబర్ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇవ్వాలి. సో దీంట్లో మేము ఎక్కువ మందికి అవగాహన పెంచుతున్నాం ఇక్కడ, ఎక్కువ మంది లేబర్ కూడా కార్డ్స్ ఇప్పిస్తూ ఉన్నాం ఇక్కడ, అవేర్నెస్ కూడా చేస్తున్నాము. దాని తర్వాత వాళ్ళకు లేబర్ కార్డ్స్ కూడా ఇప్పిస్తున్నాము. దాని తర్వాత మేము బెనిఫిషరీస్ కూడా, వీళ్ళకి బెనిఫిట్స్ రావాలి. దాంట్లో ఒక 10 స్కీమ్లు ఉన్నాయి దాంట్లో BOCW. ఆ స్కీమ్స్లో ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ వచ్చేటట్టు కూడా మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు యాక్షన్ మహిళా యాక్షన్ వాళ్ళు, అలాగే మన లేబర్ కోర్టు వాళ్ళు ఒక కనీసం 1000 మీరు లోన్ ఇప్పించాలి, నాకు అది ఇంపార్టెంట్ అని చెప్తే, నేను పర్సనల్గా అన్ని బ్యాంకులకి అప్పుడున్న పొలిటీషియన్స్ కొంతమంది సపోర్ట్ ఇచ్చారు, ఎంపీ గారు హరిబాబు గారు కానీ, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, మాకు చేసి పెట్టండి, మా ఏరియాలో ప్రాబ్లం పెట్టండి అంటే ఒక పెట్టి మీరు ఇది నమ్మసంఖ్య కాకపోయినా కానీ 1 ఇయర్లోనే నేను 2500 మంది నేను లోన్ ఇప్పించాను అన్ని బ్యాంకుల్లో. బ్యాంకులందరినీ కూడా దెబ్బలాడాను. వాళ్ళకి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఉన్నాయో లేదా గవర్నమెంట్ ఉద్యోగంలో వచ్చిన గైడ్లైన్స్ అన్ని కూడా నేను మళ్ళీ ఒక ప్రొసీడింగ్స్ రూపంలో తయారు చేసి వాళ్ళందరికీ బ్యాంకులు పంపించాను. పంపించి మీటింగ్లు పెట్టించి ఎవరైతే సరిగా వినడం లేదో వాళ్ళకు కూడా కరెక్ట్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి పర్సనల్గా వాళ్ళని మనం ఎప్పటికప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళని కూడా మనం రిక్వెస్ట్ చేసుకొని 2500 వరకు మన సీట్లో ఇవ్వగలిగాం. అది నేను చాలా ఆ రోజుకి మనకి అవసరాలు, మన ఇంటి అవసరాలు ఎంత అవసరమో
ఏ అవసరానికి ఉపయోగించి మనకు ఇచ్చారో దానికి దాన్ని కేటాయించిన అవసరం లేదు. బడ్జెట్ మనకి ఉంది, ఒక్కొక్క విభాగానికి లేదా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎంత బడ్జెట్ కేటాయింపు చేస్తున్నాం. సో ఆ నిధుల్ని ఆ డిపార్ట్మెంట్ తరఫున ఆ అవసరానికి మాత్రమే మనం వాడతాం. దాన్ని డైవర్ట్ చేస్తే అది వైలేషన్ అవుతుంది, డైవర్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం కూడా అంతే, గృహం కూడా అంతే. గృహంలో ఉద్యోగానికి మన నిత్యావసరాలకి ఎలా అయితే మనం బడ్జెట్ కేటాయించుకుంటామో అలాగే మిగిలిన అవసరానికి చదువులకి అలాగే ఆరోగ్యానికి మనం చేస్తున్న ఏదైతే మనం చేస్తున్నామో మనం చేస్తున్న పనులకి వాటికి దేని దేనికి ఎంతెంత